कमिटे फिल्म एंड हाउसिंग सोसाइटी कमिटे कमिटी में मैं प्रपोजल पेटगाने मेंबर्स अंदर अनानिमस पद लक्षल मन इच्छेदा वाल धन्यवाद सर अट्ला ननगा वारे टी गोपालकृष्ण गार ट्रेजर गार बुक गोपालकृष्ण गार बुक फिल्म एंड कल्चरल सेंटर ट्रेजर गार बुक ఐ రిక్వెస్ట్ శ్రీ కేఎస్ రామారావు గారు ప్రెసిడెంట్ నెక్స్ట్ వినాయక నగర్ తాలూకు రండి 50000 రూపాయలు ఇచ్చారు శ్రీమత సౌర్య గారు 1 లక్ష వారి కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు సార్ మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు మేము ఇచ్చిన డబ్బు మీరు చేసే గొప్ప గొప్ప పనుల కోసం ఎంతో విశాల హృదయంతో ఇచ్చామని అనుకుంటున్నారేమో గానీ న్యాయంగా అయితే మా ఇండస్ట్రీ నుంచి మీరు చాలా ఎక్కువ ఆశించి ఉండాలి అంతంత రెమ్యునరేషన్స్ అంతంత పెద్ద పెద్ద అమౌంట్లు మేము మా ఇండస్ట్రీ ఎంతో ఖర్చు పెడుతూ ఎంతో దుబారా చేస్తూ మీరు ఎండలనక వాననక ఎంతో కష్టపడుతూ ఉంటే ఈ చిన్న అమౌంట్ ఇవ్వడం నిజంగా నాకు చాలా చిన్నతనంగా ఉంది అయినా ఈ అమౌంట్ రావడానికి కృషి చేసిన మా సూర్యనారాయణ గారికి ముఖ్యంగా అభినందనలు తెలపాలి ఇదే బిల్డింగ్లో ఉన్న మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఐ థింక్ అనేక కోట్లు డిపాజిట్లుగా ఉన్నాయి ఛాంబర్ అనేక చాలా ఆర్థికంగా చాలా శక్తివంతంగా ఉంది అలాగే ఈ మొత్తం ఫిలిం నగర్ సొసైటీ గానీ ఫిలిం నగర్లో గానీ జూబ్లీ హిల్స్లో గానీ చాలా ఎంతంత గొప్పవాళ్ళు ఉన్నారో మీరు రోజు చూస్తూనే ఉంటారు మీకొచ్చిన క్రైమ్ రిపోర్ట్స్ లో కూడా చాలా వరకు ఈ రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ గాని ఇట్లాంటివన్నీ రోజు పేపర్లో చూస్తూ ఉంటాం ఈటన్నిటికీ మీరు రాత్రనక పగలనక ఎండలోను రాత్రి నిద్రపోక మీరు ఇంత కష్టపడుతూ ఉంటే మేము ఇంత చిన్న అమౌంట్ ఇవ్వటం నిజంగా నాకు చాలా చిన్నతనంగా ఉంది ఇక్కడ ఏ క్రైము జరగకుండా టోటల్ సిటీని సర్వేలెన్స్లో పెట్టడం కోసం మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం దేశం మొత్తంలోనే ఇది చాలా గొప్ప కార్యక్రమం ఈ దీనికి ముఖ్య కారకులు ఇన్స్పిరేషన్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయి ఉంటారు కానీ మీరు సిన్సియర్ గా పూనుకొని మీ శాఖ అనురాగ్ శర్మ గారు గాని మీరు గాని మీ శాఖ పూనుకొని ఇప్పుడు ప్రస్తుతం పీస్ఫుల్ గా ఈ సిటీ ఉంది అంటే ఖచ్చితంగా పోలీస్ శాఖ ముఖ్య కారణం వారికి నిజంగా అభినందనలు తెలపాలి మనం అంతా హ్యాపీగా ఉన్నాము అంటే ఖచ్చితంగా వారు రాత్రనక పగలనక చేసిన కృషి ఫలితమే దానికి నిజంగా ఇంకా చాలా పోగు చేసి ఇంకా వాలంటరీగా వారికి సహాయం అందజేస్తే ఇంకా గొప్పగా మనందర్ని మనకి శాంతి భద్రతలు కలగజేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ
టాక్స్ కూడా మీకు ఇది కంప్లీట్ చేసే లోపల మేము ఏదో రకంగా పోజెస్ మీకు ఇస్తాం. ఇప్పుడు మురళీమోహన్ గారిని వారు సందేశం అవసరం. నమస్కారం. ఇవాళ ముఖ్యంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు ఇలాంటి మహత్తరమైన యంగ్ జనరేషన్ లీడర్షిప్ తో దూసుకుపోతోంది. అదేవిధంగా ఎంత బాగా చేస్తున్నారంటే అతి త్వరలోనే మనం ఇంటర్నేషనల్ సిటీస్ లో నెంబర్ 10లో ఒకటిగా అయ్యే అంత గొప్పగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఇవాళ చూస్తుంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే దానికి అర్థం ఏంటంటే చిరునవ్వులు చిందిస్తూ ఎప్పుడూ కనబడే ఆ అనురాగ్ శర్మ గారు బాగా నవ్వుతుంటే అంత ఆనందంగా ఉంటుంది. అలాగే మన మహేందర్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నవ్వుతో పలకరింపులు. మన వెంకటేశ్వర గారు అందరూ కూడా టుడే ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం దేశంలోనే చెన్నై ఇస్ నెంబర్ 1 అని అనేవారు. ఇవాళ నేను చెప్తున్నాను, నేను గర్వంగా చెప్తున్నాను, ఇక్కడ రాష్ట్రం ఏర్పడక ముందు ఎటువంటి రకరకాలుగా భయాలు ఉన్నాయో ఇవాళ ఆ భయాలు ఎవరికి ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది నా తెలంగాణ నా తెలంగాణ అంటూ అందరూ కూడా ఉండి ముందుకు దూసుకుపోతున్నారంటే ఎంత ఆనందంగా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్లు పోలీస్ స్టేషన్కి ఎక్కడికైనా వెళ్ళి నేను ఫలానా అని చెప్తుంటే నువ్వు తెలంగాణ నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా ఒక తెలంగాణ వాడిగానే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగలుగుతున్నాను. అలాగే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి సార్ మేము వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. మీలాంటి ఒక మహత్తరమైన అంటే ఒక పని పట్టుకున్నారు, ఆ పని సాధించేదాకా వదలకుండా ఏసీపీ గారు కూడా ఇక్కడ ఈరోజు ఇక్కడ ఇంత జరుగుతున్నాయంటే ఇంత సీసీ కెమెరాలు వస్తున్నాయంటే దీనికి కారణం మా ప్రెసిడెంట్ గారైనటువంటి ఆది శేషగిరిరావు గారు. ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతిదీ జరిగి తీరాలంటే దాని వెనకాల కృషి ప్రతి మెంబర్ కూడా ఉండి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అలాగే ఈ ఫిలిం నగర్ కల్చర్ క్లబ్ కానీ ఇంకొడు ఉన్నటువంటి టెంపుల్స్ కానీ అందరూ కూడా ముఖ్యంగా నేను చెప్పాలంటే అండి కాలనీస్లో ఉన్నవారు కూడాను ఇవాళ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చిన చిన్న మొత్తం అన్నది మాత్రం కాదు, అది నా దృష్టిలో అదే చాలా పెద్ద మొత్తం గొప్ప మొత్తం. ఏంటంటే యు ఆర్ బ్రింగింగ్ ఏ రకమైనటువంటి ఒక అవేర్నెస్ తీసుకొస్తారు చిన్న చిన్న కాలనీస్లో వాళ్ళు కూడా ఇవాళ 50,000, 30,000, 20,000 ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇవాళ ఎలాగున్నామో ఎలా చేస్తున్నామో రాబోయే కాలంలో మా సెక్రటరీ గారు చెప్పారు, ఇందాకే డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది ఓపెనింగ్ సెరమనీ జరిగే రోజును మాత్రం అందరం కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే కృషి చేస్తే ఇంతకు ముందు తీసుకొచ్చారు మీరు నేను అందరం కలిసి ఒక రకమైన పండగగా చేసుకుందాం. ఆ పండగ చేసుకోవడానికి ఎప్పుడు నాకు నిజంగా మా చౌదరి గారిని చూస్తుండే ఎందుకంటే ఆ స్మైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇన్ ఎవ్రీ ఫేస్ ఆ నవ్వు కనపడాలి. అలాగే మురళీమోహన్ గారు చెప్తున్నారు, మురళీమోహన్ గారు కూడా ఆరాధించాలంటే ఈ సొసైటీలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో బాగా రిచెస్ట్ పర్సన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక 50 మంది ఉన్నారు. దాంట్లో కూడా పెద్ద రిచెస్ట్ అన్నా ఆయన కొద్దిగా రిచెస్ట్ కాబట్టి ఆయన కూడా సెపరేట్గా ఆలోచించి ఆయన కూడా చేయడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే ఇలాంటివి చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తుల్లో మురళీమోహన్ గారు ముందుంటారు. మా చౌదరి గారి లాగా సత్యనారాయణ గారి లాగా అందరూ చేసిన దానికి చెప్తున్నారు, చాలా థ్యాంక్స్ చెప్తూ సమయం ఎక్కువ తీసుకోలేదు. కానీ నేను మాత్రం ఇవాళ ఘంటాపథంగా మీ అందరి ముందు చెప్తున్నది ఒకటే మాట, మా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీ ఆధ్వర్యంలో ఇది సాధించాం. ఇంకా మీరు ఏదైనా ఆదేశించి ఇలా చేయాలని మా ఫిలిం నగర్ కోఆపరేట్ సొసైటీకి మీరు చెప్తే తప్పకుండా అక్షరం పొల్లు పోకుండా మేము ఆచరించి మీకు పేరు తీసుకురావడం కాకుండా మా ఫిలిం నగర్ కూడా పేరు సంపాదించుకునేలాగా ఉంటామని చెప్తూ చాలా చాలా థ్యాంక్స్ సార్ మహేందర్ రెడ్డి గారు అలాగే వెంకటేశ్వర గారు అండ్ ఏసీపీ గారు మీరందరూ కూడా మీ కృషి నిజంగా ఉంది, మీ హెల్ప్ ఇలాగే ఉండాలి ముందు ముందుగా ఉండాలి. మాకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మా ఫిలిం నగర్ వారికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము ముందుకు వస్తాం, ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తారని మాకు నమ్మకం కూడా ఉంది. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇటువంటి స్టెప్స్ మహేందర్ రెడ్డి గారు అదర్ పీపుల్ అసోసియేటెడ్ దే ఆర్ టేకింగ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అండ్ వీ హ్యావ్ టు నెసెసర్లీ వీ ఆర్ వెరీ ఫార్చునేట్ అటువంటి వారు మనకి మధ్యలో ఉండటం దర్ ఇమీడియట్ సపోర్ట్ వీఆర్ విత్ దెమ్ దే ఆర్ విత్ అస్ బికాస్ వీ నీడ్ దెమ్ అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ సార్ వీఆర్ ఆల్ దే వీ విల్ బీ పార్ట్ ఆఫ్ ది స్కీమ్ ఇన్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్. ఐ విష్ ది స్కీమ్ గ్రేట్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు మా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటరు
పెద్దలు కాజా సూర్యనారాయణరావు గారికి అదే విధంగా పెద్దలు టిఎస్ విజయచంద్ర గారు వైస్ ప్రెసిడెంట్ ఫిలిం నగర్ అసోసియేషన్ గారికి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ గారికి పెద్దలు కేఎస్ రామారావు గారికి పెద్దలు మురళి మోహన్ గారికి ఫిలిం నగర్ దైవ సన్నిధానం చైర్మన్ గారు మన పార్లమెంట్ సభ్యులు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గారికి అదే విధంగా గౌతమ్ గారు మేనేజింగ్ ట్రస్టీ గారికి చిన్నపరెడ్డి గారికి అఖిల్ అగర్వాల్ గారికి నవయుగ సత్యనారాయణ గారికి పరుచూరి గోపాలకృష్ణ గారికి అశోక్ కుమార్ గారు ఈనాటి ఇంత పెద్ద మొత్తంలో ఆర్గనైజ్ చేసినందుకు ముఖ్యంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు హైదరాబాద్ సిటీని ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపు తీసుకురావాలని ఒక ఆలోచన మేరకు మరి అందులో భాగంగానే హైదరాబాద్ సిటీలో శాంతి భద్రతలను పరిరక్షించాలి మరి శాంతి భద్రతలను పరిరక్షించినప్పుడే మనకు ఇక్కడ ప్రజలు క్షేమంగా ఉంటారు మరి ఇతర ప్రాంతాల నుంచి కూడా జనము వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు మరి పెద్ద మొత్తంలో ఇండస్ట్రీస్ట్ గాని చాలా మొత్తంలో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మరి అప్పుడే ప్రజలు సుఖ సంతోషంగా ఉంటారనేది ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు ముఖ్యంగా ఇక్కడ శాంతి భద్రతలను అరికట్టాలి అంటే మా హైదరాబాద్ సిపి గారి ఆలోచన మేరకు మొట్టమొదటగా కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ ను మనము ఈ ప్రాంతంలో అంటే హైదరాబాద్ సిటీలో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా వరకు నేరాలను అరికట్టగలము అనే ఒక వారి యొక్క గైడెన్స్ మేరకు ఈ కార్యక్రమాలన్నిటి కూడా చేయడం అనేది జరుగుతూ ఉంది అందులో భాగంగానే మీరంతా గమనించే ఉంటారు ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ సిటీలో కనుక చూస్తే గత సంవత్సరం క్రైమ్ ఈ సంవత్సరం కనుక క్రైమ్ కనుక చూస్తే ఈరోజే మా సార్ చెప్తా ఉన్నారు కాన్ఫరెన్స్లో దాదాపు లాస్ట్ ఇయర్ జనవరి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ మార్చ్ కనుక కంపేర్ చేస్తే ఈ ఇయర్ జనవరి ఈ ఇయర్ ఫిబ్రవరి ఈ ఇయర్ మార్చ్లో 27% క్రైమ్ అనేది తగ్గిపోయినది అంటే మీరు ఇది గమనించాల్సిన విషయము అంటే చాలా స్టెప్స్ తీసుకోవడం మూలాన హైదరాబాద్ సిటీని ఇన్సిడెంట్ ఫ్రీ క్రైమ్ ఫ్రీ సిటీగా తీసుకురావడానికి ఎంతో కృషి చేయడం అనేది జరుగుతూ ఉంది దానికి ముఖ్యంగా మాకు అంటే ఎంతో గైడెన్స్ ఇస్తున్న మా సిపి గారి ఆలోచన మేరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా అంటే ఈ ఇన్నోవేటివ్ స్టెప్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది అంతేకాకుండా ముఖ్యంగా ఫిలిం నగర్ సొసైటీ కనుక వస్తే మనము బంజారా హిల్స్ స్టేషన్ పరిధిలో బంజారా హిల్స్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 12 రోడ్ నెంబర్ 12 వరకు ఆల్రెడీ మనము ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది అంటే వివిధ లోకల్ వారి సహకారంతో మరి ఈ సీసీటీవీ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం మేము అందరి తెలుసు ప్రజల యొక్క అంటే ఇన్వాల్వ్మెంట్తో ప్రజల యొక్క పార్టిసిపేషన్ తోటే మనము ఈ కార్యక్రమం చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశము ఎందుకంటే ప్రతి ఒక్కరు కనుక వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఉంటుంది నాది ప్రాపర్టీ నాది అనేది ఒక విధమైన వాళ్ళకు భావన అనేది వస్తుంది తద్వారానే దానికి అది సస్టైన్ కావడానికి ఆ స్కీమ్ సస్టైన్ కావడానికి అవకాశం ఉంటుందని ఒక భావనతో ప్రజలనందరినీ కూడా ఇందులో మేము పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం జరుగుతుంది మీరందరూ గమనించే ఉంటారు చిన్న వాళ్ళు కానీ అంటే ఈ స్కీమ్లో ఈ ప్రాజెక్ట్లో సీసీటీవీ ప్రాజెక్ట్లో 1,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళను కూడా అందులో భాగస్వామ్యం చేయడం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక భావన అనేది వస్తుంది ఇది నాది అంటే నా ప్రాపర్టీని నేను సేవ్ చేసుకోవాలా నా ఏరియా ప్రజలకు నేను మాకు రక్షణగా ఉంటుంది అనేది ఒక భావన రావడానికి అందరినీ పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ప్రభుత్వం కూడా ఎన్నో స్టెప్స్ తీసుకుంటుంది ఈ మధ్యకాలంలోనే 1,00,000 కెమెరాలను కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది ఆ 1,00,000 కెమెరాలు కూడా మా సిపి గారి ఆలోచనతో మేము ఎక్కడెక్కడ ఎరెక్ట్ చేయాలి ఎక్కడెక్కడ పెట్టాలనేది కూడా మరి అది ప్లాన్ అనేది జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఇక్కడ ఫిలిం నగర్ కనుక వస్తే మనము సూర్యనారాయణ గారి అంటే పార్టిసిపేషన్తో ఇక్కడున్న సభ్యుల యొక్క అందరి యొక్క పార్టిసిపేషన్తో మేము అంటే మా ఈ వెండర్స్ వాళ్ళని కూడా సర్వే చేయడం అనేది జరిగింది దాదాపు 100 కెమెరాలు అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఈ 100 కెమెరాలకు గాను మనము ఎస్టిమేట్ చేసినప్పుడు 50 లక్షల రూపాయల వరకు అవుతుంది అనేది చెప్పడం అనేది జరిగింది
దానికి గాను ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఏర్పర్చుకున్న పెద్దలందరి గారి పెద్దలందరి సహకారంతో ఇప్పుడు 30 లక్షల నిటి కలెక్ట్ చేసి ఇప్పుడు వెండర్కు ఇవ్వడం అనేది జరిగింది అంటే మిగతా 20 లక్షలు కూడా పెద్దలు సురనాన్ గారు ఇప్పుడే చెప్పారు ఈ మిగతా అమౌంట్ కూడా మిగతా పెద్దల యొక్క సహకారంతో అందరూ కూడా రిమైనింగ్ అమౌంట్ కూడా ఇస్తామని చెప్పారు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మేము మొదట ఫస్ట్ ఫిలిం నగర్ సొసైటీకి వచ్చినప్పుడు మాకు ఫిలిం నగర్ సొసైటీ కాదు హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న సందర్భాల్లో చాలా మందికి సీసీటీవీస్ కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేయాలి ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి మీరు ముందుకు వస్తేనే మనము ఈ స్కీమ్ అనేది సస్టైన్ అవుతుందని కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్న సందర్భంలో చిన్న చిన్న వాళ్ళు ముందుకు మొదట రావడం అనేది జరిగింది వాళ్ళకి నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ యొక్క ఇనిషియేషన్ తోటనే ఈరోజు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు అంటే మనము మనకు అందరి యొక్క భాగస్వామ్యం ఉంటేనే కానీ ఇది బాగుతుంది అందరి యొక్క భాగస్వామ్యం ఉంటేనే ఈ స్కీమ్ అనేది మనం అన్ని కెమెరాలని మన ప్రాంతంలో పెట్టుకొని మనం లాంగ్ అంటే ఐ మీన్ ఇయర్స్ టుగెదర్ దీన్ని సస్టైన్ చేయాల్సిన అవసరం ఉంది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మన యొక్క ఆలోచన దాంతోపాటు మరి ఈ కార్యక్రమంలో చాలామంది అంటే మనము ఇచ్చిన వారికి ప్రత్యేకంగా అంటే ముఖ్యంగా ఇనిషియల్గా ఇచ్చిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంతే కాకుండా మీరు గమనించే ఉంటారు సీసీటీవీ కెమెరాస్ యొక్క అంటే ఫలితాలన్నీ ఈ మధ్యలోనే మనకు చాలా వస్తూ ఉన్నాయి క్రైమ్ కేసెస్ మనం ఇన్వెస్టిగేస్తున్న సందర్భంలో కెమెరాల్లో ఉన్న మనకు పిక్చర్స్ ద్వారా ఇంపార్టెంట్ కేసెస్ అనేది ఈ మధ్య కాలంలోనే చాలా మీరు పేపర్ పత్రికా ముఖం ద్వారా మీరు చూసే ఉంటారు మొదటగా మనకు ఈ స్కీమ్ ప్రారంభించే ముందు మొట్టమొదటిసారిగా మనము కేబీఆర్ పార్క్ దగ్గర జరిగిన ఒక ఇన్సిడెంట్ మీ అందరికీ దృష్టిలో ఉంటుంది ఒక అరవిందో ఫార్మా ఇండస్ట్రిస్ట్ పై ఒక వ్యక్తి AK-47తో అటాక్ చేసి తను కిడ్నాప్ చేస్తున్న సందర్భంలో మరి అక్కడ ఉన్న ఎవిడెన్స్ కెమెరాల ద్వారా ఆ వ్యక్తిని మనం ఐడెంటిఫై చేయగలిగి ఆ కెమెరాల ద్వారానే ఆ వ్యక్తిని కెమెరా గుర్తించిన తర్వాత అతన్ని పట్టుకుని మనము అతన్ని కోర్టుకు అప్పగించడం అనేది జరిగింది ఆ కోర్టులో కూడా విత్ ఇన్ 1 ఇయర్లోనే ట్రయల్ కండక్ట్ చేసి అతనికి జీవిత ఖైదు కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇది శుభ పరిణామంగా నేను భావిస్తాను అంటే కెమెరాస్ ద్వారా ఉన్న జ్యువెల్స్తో మనకి ఎంత ఎవిడెన్స్ అనేది వస్తుంది తద్వారా నేరస్తున్న మనము చట్టానికి ఏ విధంగా పట్టించగలుగుతున్నాం అనేది మీకు తెలియడానికి ఒక ఉదాహరణ అని చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలోనే దాదాపు చాలా కేసెస్ అయినాయి ఒక హుమాయూన్ నగర్ లిమిట్స్లో ఒక దొంగలు దాదాపు 4 ముస్తఫా జ్యువెలర్స్ నుంచి ఒకసారి ఒక కిలోన్నర బంగారం తీసుకున్న వారిని పట్టుకొని పోతూ ఉంటే మరి అతన్ని దాడి చేసి మిరప్పడి చల్లి అతన్ని గుంజుకొని పోయిన సందర్భాల్లో అక్కడ ఉన్న కెమెరాల ద్వారా ఆ వ్యక్తులను గుర్తించి 24 గంటల్లోనే మనము వాళ్ళను అరెస్ట్ చేయగలిగాము ప్రాపర్టీ కూడా రికవర్ చేయగలిగామంటే ఇది అంతా కూడా ఈరోజు మీ అందరి కూడా పార్టిసిపేషన్తో ఏర్పాటు చేస్తున్న కెమెరాల యొక్క చలవేగంగా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు రీసెంట్గా జరిగిన సంఘటన మీరు అందరికీ తెలుసు అభయ్ హత్య కిడ్నాప్ హత్య మరి అందరు కూడా దట్ ఇస్ అ సెన్సేషనల్ ఇన్సిడెంట్ మరి ఆ సెన్సేషనల్ ఇన్సిడెంట్లో అందరూ ఏ విధంగా ప్రజలంతా చూస్తూ ఉన్నారు పత్రిక పేపర్లు అయితే ఇది ఏం జరుగుతుంది ఏమైంది హైదరాబాద్ ఏమైపోయింది అనే భావనలో ఉన్న సందర్భాల్లో మాకు అక్కడ ఉన్న కెమెరాల ద్వారా మేము ఆ విజువల్స్ను మరి తీసుకొని ఆ కెమెరాల ద్వారా ఉన్న విజువల్స్ ద్వారా నేరస్తుని పట్టుకుని 48 గంటల్లో పట్టుకోగలిగాము అని అంటే ఈరోజున మేము ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను అంటే కెమెరాల యొక్క ఉపయోగము నేరాలను ప్రివెంట్ చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మరి మన కమ్యూనిటీ అంతా కూడా కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ కనుక గుర్తించి మరి మీరు ముందుకు కనుక రాగలిగితే మనం ఈ సీసీటీవీ ప్రాజెక్టును ఇంకా ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం ఉంటేనే మరి ఈ మనము సంక్షేమ అంటే క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ మేడం సహకారాలు అందించాలని అనుకుంటే వారు వాళ్ళ చెక్కులు లేకపోయినా వచ్చి ఇక్కడ అనౌన్స్మెంట్ చేసి తర్వాత అయినా చెక్కులు పంపచ్చు
వారి కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు సార్. మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు మేము ఇచ్చిన డబ్బు మీరు చేసే గొప్ప గొప్ప పనుల కోసం ఎంతో విశాల హృదయంతో ఇచ్చామని అనుకుంటున్నారేమో, కానీ న్యాయంగా అయితే మా ఇండస్ట్రీ నుంచి మీరు చాలా ఎక్కువ ఆశించి ఉండాలి. అంతంత రెమ్యునరేషన్స్, అంతంత పెద్ద పెద్ద అమౌంట్లు మేము మా ఇండస్ట్రీ ఎంతో ఖర్చు పెడుతూ ఎంతో దుబారా చేస్తూ మీరు ఎండలనక వాననక ఎంతో కష్టపడుతూ ఉంటే ఈ చిన్న అమౌంట్ ఇవ్వటం నిజంగా నాకు చాలా చిన్నతనంగా ఉంది. అయినా ఈ అమౌంట్ రావటానికి కృషి చేసిన మా సూర్యనారాయణ గారికి ముఖ్యంగా అభినందనలు తెలపాలి. ఇదే బిల్డింగ్లో ఉన్న మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఐ థింక్ అనేక కోట్లు డిపాజిట్లుగా ఉన్నాయి. ఛాంబర్ అనేక చాలా ఆర్థికంగా చాలా శక్తివంతంగా ఉంది. అలాగే ఈ మొత్తం ఫిలిం నగర్ సొసైటీ కానీ, ఫిలిం నగర్లో కానీ, జూబ్లీ హిల్స్లో కానీ చాలా ఎంతంత గొప్పవాళ్ళు ఉన్నారో మీరు రోజు చూస్తూనే ఉంటారు. మీకు వచ్చిన క్రైమ్ రిపోర్ట్స్లో కూడా చాలా వరకు ఈ రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇట్లాంటివన్నీ రోజు పేపర్లో చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ మీరు రాత్రి అనక పగలనక ఎండలోనూ రాత్రి నిద్రపోక మీరు ఇంత కష్టపడుతూ ఉంటే మేము ఇంత చిన్న అమౌంట్ ఇవ్వటం నిజంగా నాకు చాలా చిన్నతనంగా ఉంది. ఇక్కడ ఏ క్రైము జరగకుండా టోటల్ సిటీని సర్వేలెన్స్లో పెట్టడం కోసం మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. దేశం మొత్తంలోనే ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ దీనికి ముఖ్య కారకులు, ఇన్స్పిరేషను ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయి ఉంటారు. కానీ మీరు సిన్సియర్గా పూనుకుని మీ శాఖ అనురాగ్ శర్మ గారు కానీ మీరు కానీ మీ శాఖ పూనుకుని ఇప్పుడు ప్రస్తుతం పీస్ఫుల్గా ఈ సిటీ ఉంది అంటే ఖచ్చితంగా పోలీస్ శాఖ ముఖ్య కారణం. వారికి నిజంగా అభినందనలు తెలపాలి. మనం అంతా హ్యాపీగా ఉన్నాము అంటే ఖచ్చితంగా వారు రాత్రి అనక పగలనక చేసిన కృషి ఫలితమే. దానికి నిజంగా ఇంకా చాలా పోగు చేసి ఇంకా వాలంటరీగా వారికి సహాయం అందజేస్తే ఇంకా గొప్పగా మనందరినీ మనకి శాంతి భద్రతలు కలగజేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టాక్స్ కూడా మీకు ఇది కంప్లీట్ చేసే లోపల మేము ఏదో రకంగా పోజెస్ మీకు ఇస్తాము. ఇప్పుడు మురళీమోహన్ గారిని వారు సందేశం అవలసింది. నమస్కారం. ఇవాళ ముఖ్యంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు ఇలాంటి మహత్తరమైన యంగ్ జనరేషన్ లీడర్షిప్తో దూసుకుపోతుంది. అదేవిధంగా ఎంత బాగా చేస్తున్నారంటే అతి త్వరలోనే మనం ఇంటర్నేషనల్ సిటీస్లో నెంబర్ 10లో ఒకటిగా అయ్యేంత గొప్పగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఇవాళ చూస్తుంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే దానికి అర్థం ఏంటంటే చిరునవ్వులు చిందిస్తూ ఎప్పుడూ కనపడే అనురాగ్ శర్మ గారు బాగా నవ్వుతుంటే అంత ఆనందంగా ఉంటుంది. అలాగే మన మహేందర్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నవ్వుతో పలకరింపులు. మన వెంకటేశ్వర గారు అందరూ కూడా టుడే ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం దేశంలోనే చెన్నై ఇస్ ద నెంబర్ 1 అని అనేవారు. ఇవాళ నేను చెప్తున్నాను, నేను గర్వంగా చెప్తున్నాను, ఇక్కడ రాష్ట్రం ఏర్పడక ముందు ఎటువంటి రకరకాలుగా భయాలు ఉన్నాయో ఇవాళ ఆ భయాలు ఎవరికి ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది నా తెలంగాణ నా తెలంగాణ అంటూ అందరూ కూడా ఉండి ముందుకు దూసుకుపోతున్నారంటే ఎంత ఆనందంగా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్లు పోలీస్ స్టేషన్కి ఎక్కడికైనా వెళ్ళి నేను ఫలానా అని చెప్తా ఉంటే నువ్వు తెలంగాణ నేను వెళ్ళి ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా ఒక తెలంగాణ వాడిగానే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగలుగుతున్నాను. అలాగే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి సార్ మేము వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. మీలాంటి ఒక మహత్తరమైన అంటే ఒక పని పట్టుకున్న ఆ పని సాధించేదాకా వదలకుండా ఏసీపీ గారు కూడా ఇక్కడ ఈరోజు ఇక్కడ ఇంత జరుగుతున్నాయంటే ఇంత సీసీ కెమెరాలు వస్తున్నాయని దీనికి కారణం మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఆది శేషగిరిరావు గారు. ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతిదీ జరిగి తీరాలంటే దాని వెనకాల కృషి ప్రతి మెంబరు కూడా ఉండి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అలాగే ఈ ఫిలిం నగర్ కల్చర్ క్లబ్ కానీ ఇంకో ఉన్నటువంటి టెంపుల్స్ కానీ అందరూ కూడా
ముఖ్యంగా నేను చెప్పాలంటే అండి, కాలనీస్లో ఉన్న వారు కూడాను ఇవాళ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చిన చిన్న మొత్తం అనేది మాత్రం కాదు, అది అది నా దృష్టిలో అదే చాలా పెద్ద మొత్తం, గొప్ప మొత్తం. ఏంటంటే యు ఆర్ బ్రింగింగ్ రకమైనటువంటి ఒక అవేర్నెస్ తీసుకొస్తారు. చిన్న చిన్న కాలనీస్లో వాళ్ళు కూడా ఇవాళ 50,000, 30,000, 20,000 ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇవాళ ఎలాగున్నామో, ఎలా చేస్తున్నామో రాబోయే కాలంలో మా సెక్రటరీ గారు చెప్పారు, ఇందాకే డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది ఓపెనింగ్ సెరమనీ జరిగే రోజున మాత్రం అందరం కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే కృషి చేస్తే ఇంతకు ముందు తీసుకొచ్చారు, మీరు నేను అందరం కలిసి ఒక రకమైన పండగగా చేసుకుందాం. ఆ పండగ చేసుకోవడానికి ఎప్పుడు నాకు నిజంగా మా చౌదరి గారిని చూస్తుండే, ఎందుకంటే ఆ స్మైల్, స్మైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను ఎవ్రీ ఫేస్ ఆ నవ్వు కనపడాలి. అలాగే మురళీమోహన్ గారు చెప్తున్నారు, మురళీమోహన్ గారు కూడా ఆలోచించాలంటే ఈ సొసైటీలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో బాగా రిచెస్ట్ పర్సన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక 50 మంది ఉన్నారు, దాంట్లో కూడా పెద్ద రిచెస్ అన్నా ఆయన కొద్దిగా రిచెస్ కాబట్టి ఆయన కూడా సెపరేట్గా ఆలోచించి ఆయన కూడా చేయడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే ఇలాంటివి చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తుల్లో మురళీమోహన్ గారు ముందుంటారు. మా చౌదరి గారు లాగా, సత్యనారాయణ గారు లాగా అందరూ చేసిన దానికి చెప్తూ చాలా థ్యాంక్స్ చెప్తూ సమయం ఎక్కువ తీసుకోలేదు, కానీ నేను మాత్రం ఇవాళ ఘంటాపథంగా మీ అందరి ముందు చెప్తున్నది ఒకటే మాట, మా పోలీస్ డిపార్ట్మెంట్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీ ఆధ్వర్యంలో ఇది సాధించాం. ఇంకా మీరు ఏదైనా ఆదేశించి ఇలా చేయాలి ఇలా చేయాలని మా ఫిలిం నగర్ కోఆపరేట్ సొసైటీకి మీరు చెప్తే తప్పకుండా అక్షరం పొల్లు పోకుండా మేము ఆచరించి మీకు పేరు తీసుకురావడం కాకుండా మా ఫిలిం నగర్ కూడా పేరు సంపాదించుకునేలాగా ఉంటామని చెప్తూ చాలా చాలా థ్యాంక్స్ సార్, మహేందర్ రెడ్డి గారు అలాగే వెంకటేశ్వర గారు అండ్ ఏసీపీ గారు, మీరందరూ కూడా మీ కృషి నిజంగా ఉంది, మీ హెల్ప్ ఇలాగే ఉండాలి, ముందు ముందుగా ఉండాలి. మాకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, మా ఫిలిం నగర్లో వారికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము ముందుకు వస్తాం, ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తారని మాకు నమ్మకం కూడా ఉంది. థ్యాంక్స్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇటువంటి స్టెప్స్ మహేందర్ రెడ్డి గారు, అదర్ పీపుల్ అసోసియేటెడ్ దే ఆర్ టేకింగ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అండ్ వీ హ్యావ్ టు నెసెసర్లీ వీ ఆర్ వెరీ ఫార్చునేట్ అటువంటి వారు మనకి మధ్యలో ఉండటం, దేర్ ఇమీడియట్ సపోర్ట్, వీఆర్ విత్ దెమ్, దే ఆర్ విత్ అస్ బికాస్ వీ వాంట్, వీ నీడ్ దెమ్ అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ సార్. వీఆర్ ఆల్ దేర్, వీ విల్ బి పార్ట్ ఆఫ్ ది స్కీమ్ ఇన్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్. ఐ విష్ ది స్కీమ్ గ్రేట్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు మా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటరు పెద్దలు కాజా సూర్యనారాయణరావు గారికి, అదేవిధంగా పెద్దలు టిఎస్ విజయచంద్ర గారు వైస్ ప్రెసిడెంట్ ఫిలిం నగర్ అసోసియేషన్ గారికి, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ గారికి, పెద్దలు కెఎస్ రామారావు గారికి, పెద్దలు మురళీమోహన్ గారికి, ఫిలిం నగర్ దైవ సన్నిధానం చైర్మన్ గారు, మన పార్లమెంటు సభ్యులు రాజమండ్రి పార్లమెంటు సభ్యులు గారికి, అదేవిధంగా గౌతమ్ గారు మేనేజింగ్ ట్రస్టీ గారికి, చిన్నపరెడ్డి గారికి, అఖిల్ అగర్వాల్ గారికి, నవయుగ సత్యనారాయణ గారికి, పరుచూరి గోపాలకృష్ణ గారికి, అశోక్ కుమార్ గారు. ఈనాటి ఇంత పెద్ద మొత్తంలో ఆర్గనైజ్ చేసినందుకు ముఖ్యంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు హైదరాబాద్ సిటీని ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపు తీసుకురావాలనే ఒక ఆలోచన మేరకు, మరి అందులో భాగంగానే హైదరాబాద్ సిటీలో శాంతి భద్రతలను పరిరక్షించాలి, మరి శాంతి భద్రతలను పరిరక్షించినప్పుడే మనకు ఇక్కడ ప్రజలు క్షేమంగా ఉంటారు, మరి ఇతర ప్రాంతాల నుంచి కూడా జనము వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు, మరి పెద్ద మొత్తంలో ఇండస్ట్రీస్ట్ కానీ చాలా మొత్తంలో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, మరి అప్పుడే ప్రజలు సుఖ సంతోషంగా ఉంటారనేది ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు ముఖ్యంగా ఇక్కడ శాంతి భద్రతలను అరికట్టాలి అంటే మా హైదరాబాద్ సిపిఐ గారి ఆలోచన మేరకు మొట్టమొదటిగా కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ను మనము ఈ ప్రాంతంలో అంటే హైదరాబాద్ సిటీలో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా వరకు నేరాలను అరికట్టగలము అనే ఒక వారి యొక్క గైడెన్స్ మేరకు ఈ కార్యక్రమాలన్నిటి కూడా చేయడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మీరంతా గమనించే ఉంటారు, ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్ సిటీలో కనుక చూస్తే గత సంవత్సరం క్రైము
ఈ సంవత్సరం గనుక క్రైమ్ గనుక చూస్తే ఈ రోజే మా సార్ చెప్తా ఉన్నారు కాన్ఫరెన్స్ లో దాదాపు లాస్ట్ ఇయర్ జనవరి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ మార్చ్ గనుక కంపేర్ చేస్తే ఈ ఇయర్ జనవరి ఈ ఇయర్ ఫిబ్రవరి ఈ ఇయర్ మార్చ్ లో 27% క్రైమ్ అనేది తగ్గిపోయినది అంటే మీరు ఇది గమనించాల్సిన విషయం అంటే చాలా స్టెప్స్ తీసుకోవడం మూలన హైదరాబాద్ సిటీని ఇన్సిడెంట్ ఫ్రీ క్రైమ్ ఫ్రీ సిటీగా తీసుకురావడానికి ఎంతో కృషి చేయడం అనేది జరుగుతూ ఉంది దానికి ముఖ్యంగా మాకు అంటే ఎంతో గైడెన్స్ ఇస్తున్న మా సిపి గారి ఆలోచన మేరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా అంటే ఈ ఇన్నోవేటివ్ స్టెప్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది అంతేకాకుండా ముఖ్యంగా ఫిలిం నగర్ సొసైటీ గనుక వస్తే మనము బంజారా హిల్స్ స్టేషన్ పరిధిలో బంజారా హిల్స్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 12 రోడ్ నెంబర్ 12 వరకు ఆల్రెడీ మనము ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది అంటే వివిధ లోకల్ వారి సహకారంతో మరి ఈ సీసీటీవీ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం మేము అందరి తెలుసు ప్రజల యొక్క అంటే ఇన్వాల్వ్మెంట్ తో ప్రజల యొక్క పార్టిసిపేషన్ తోటే మనము ఈ కార్యక్రమం చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశము ఎందుకంటే ప్రతి ఒక్కరు కనుక వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఉంటుంది నాది ప్రాపర్టీ నాది అనేది ఒక విధమైన వాళ్ళకు భావన అనేది వస్తుంది తద్వారానే దానికి అది సస్టైన్ కావడానికి ఆ స్కీమ్ సస్టైన్ కావడానికి అవకాశం ఉంటుందని ఒక భావనతో ప్రజలందరినీ కూడా ఇందులో మేము పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ జరుగుతుంది మీరందరూ గమనించే ఉంటారు చిన్న వాళ్ళు కానీ అంటే ఈ స్కీమ్లో ఈ ప్రాజెక్టులో సీసీటీవీ ప్రాజెక్టులో ఒక 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళను కూడా అందులో భాగస్వామ్యం చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక భావన అనేది వస్తుంది ఇది నాది అంటే నా ప్రాపర్టీని నేను సేవ్ చేసుకోవాలా నా ఏరియా ప్రజలకు నేను మాకు రక్షణగా ఉంటుంది అనేది ఒక భావన రావడానికి అందరినీ పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ప్రభుత్వం కూడా ఎన్నో స్టెప్స్ తీసుకుంటుంది ఈ మధ్యకాలంలోనే 1 లక్ష కెమెరాలను కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది ఆ 1 లక్ష కెమెరాలు కూడా మా సిపి గారి ఆలోచనతో మేము ఎక్కడెక్కడ ఎరెక్ట్ చేయాలి ఎక్కడెక్కడ పెట్టాలనేది కూడా మరి అది ప్లాన్ అనేది జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఇక్కడ ఫిలిం నగర్ కనుక వస్తే మనము సూర్యనారాయణ గారి అంటే పార్టిసిపేషన్తో ఇక్కడ ఉన్న సభ్యుల యొక్క అందరి యొక్క పార్టిసిపేషన్తో మేము అంటే మా ఈ వెండర్స్ వాళ్ళు కూడా సర్వే చేయడం అనేది జరిగింది దాదాపు 100 కెమెరాలు అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఈ 100 కెమెరాలకు గాను మనము ఎస్టిమేట్ చేసినప్పుడు 50 లక్షల రూపాయల వరకు అవుతుంది అనేది చెప్పడం అనేది జరిగింది దానికి గాను ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పరచుకున్న పెద్దలందరి గారి పెద్దలందరి సహకారంతో ఇప్పుడు 30 లక్షలు అనేది కలెక్ట్ చేసి ఇప్పుడు వెండర్కు ఇవ్వడం అనేది జరిగింది అంటే మిగతా 20 లక్షలు కూడా పెద్దలు సుర్నాన్న గారు ఇప్పుడే చెప్పారు ఈ మిగతా అమౌంట్ కూడా మిగతా పెద్దల యొక్క సహకారంతో అందరూ కూడా రిమైనింగ్ అమౌంట్ కూడా ఇస్తామని చెప్పారు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మేము మొదట ఫస్ట్ ఫిలిం నగర్ సొసైటీకి వచ్చినప్పుడు మాకు ఫిలిం నగర్ సొసైటీ కాదు హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న సందర్భాల్లో చాలామందికి సీసీటీవీ కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేయాలి ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి మీరు ముందుకు వస్తేనే మనము ఈ స్కీమ్ అనేది సస్టైన్ అవుతుందని కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్న సందర్భంలో చిన్న చిన్న వాళ్ళు ముందుకు మొదట రావడం అనేది జరిగింది వాళ్ళకి నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ యొక్క ఇనిషియేషన్ తోటనే ఈరోజు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు అంటే మనము మనకు అందరి యొక్క భాగస్వామ్యం ఉంటేనే కానీ ఇది బాగవుతుంది అందరి యొక్క భాగస్వామ్యం ఉంటేనే ఈ స్కీమ్ అనేది మనం అన్ని కెమెరాలండి మన ప్రాంతంలో పెట్టుకొని మనం లాంగ్ అంటే ఐ మీన్ ఇయర్స్ టుగెదర్ దీన్ని సస్టైన్ చేయాల్సిన అవసరం ఉంది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనేది మన యొక్క ఆలోచన దాంతోపాటు మరి ఈ కార్యక్రమంలో చాలామంది అంటే మనము ఇచ్చిన వారికి ప్రత్యేకంగా అంటే ముఖ్యంగా ఇనిషియల్గా ఇచ్చిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంతేకాకుండా మీరు గమనించే ఉంటారు సీసీటీవీ కెమెరాస్ యొక్క అంటే ఫలితాలు అనేవి ఈ మధ్యలోనే మనకు చాలా వస్తూ ఉన్నాయి క్రైమ్ కేసెస్ మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్న సందర్భంలో కెమెరాల్లో ఉన్న మనకు పిక్చర్స్ ద్వారా ఇంపార్టెంట్ కేసెస్ అనేది ఈ మధ్య కాలంలోనే చాలా మీరు పేపర్ పత్రికా ముఖం ద్వారా మీరు చూసే ఉంటారు మొదటగా మనకు ఈ స్కీమ్ ప్రారంభించే ముందు మొట్టమొదటిసారిగా మనము కేబీఆర్ పార్క్ దగ్గర జరిగిన ఒక ఇన్సిడెంట్ మీ అందరికీ దృష్టిలో ఉంటుంది ఒక అరవిందో ఫార్మా ఇండస్ట్రిస్ట్ పై ఒక వ్యక్తి AK-47తో అటాక్ చేసి అతన్ని కిడ్నాప్ చేస్తున్న సందర్భంలో మరి అక్కడ ఉన్న ఎవిడెన్స్
కెమెరాల ద్వారా ఆ వ్యక్తిని మనం ఐడెంటిఫై చేయగలిగి ఆ కెమెరాల ద్వారానే ఆ వ్యక్తిని కెమెరా గుర్తించిన తర్వాత అతన్ని పట్టుకొని మనం అతన్ని కోర్టుకు అప్పగించడం అనేది జరిగింది ఆ కోర్టులో కూడా విత్ ఇన్ 1 ఇయర్ లోనే ట్రయల్ కండక్ట్ చేసి అతనికి జీవిత ఖైదు కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇది శుభ పరిణామంగా నేను భావిస్తా అంటే కెమెరాస్ ద్వారా ఉన్న జీవస్ మనకు ఎంత ఎవిడెన్స్ అనేది వస్తుంది తద్వారా నేరస్తుల మనం చట్టానికి ఏ విధంగా పట్టించగలుగుతున్నాం అనేది మీకు తెలియడానికి ఒక ఉదాహరణ అని చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలోనే దాదాపు చాలా కేసెస్ అయినాయి ఒక హుమాయూన్ నగర్ లిమిట్స్ లో ఒక దొంగలు దాదాపు నలుగురు ముస్తఫా జ్యువెలర్స్ నుంచి ఒకసారి ఒక కిలోనర బంగారం తీసుకున్న వారిని పట్టుకొని పోతూ ఉంటే మరి అతన్ని దాడి చేసి మిరప్పడి చల్లి అతన్ని గుంజుకొనిపోయిన సందర్భాల్లో అక్కడ ఉన్న కెమెరాల ద్వారా ఆ వ్యక్తులను గుర్తించి 24 గంటల్లోనే మనము వాళ్ళను అరెస్ట్ చేయగలిగాము ప్రాపర్టీ కూడా రికవర్ చేయగలిగామంటే ఇది అంతా కూడా మీ రోజు ఈ రోజు మీ అందరి కూడా పార్టిసిపేషన్తో ఏర్పాటు చేస్తున్న కెమెరాల యొక్క చలవేగంగా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు రీసెంట్గా జరిగిన సంఘటన మీరు అందరికీ తెలుసు అభయ్ హత్య కిడ్నాప్ హత్య మరి అందరు కూడా దట్ ఈస్ అ సెన్సేషనల్ ఇన్సిడెంట్ మరి ఆ సెన్సేషనల్ ఇన్సిడెంట్లో అందరూ ఏ విధంగా ప్రజలంతా చూస్తూ ఉన్నారు పత్రిక పేపర్లు అయితే ఇది ఏం జరుగుతుంది ఏమైంది హైదరాబాద్ ఏమైపోయింది అనే భావనలో ఉన్న సందర్భాల్లో మాకు అక్కడ ఉన్న కెమెరాల ద్వారా మేము ఆ విజువల్స్ను మరి తీసుకొని ఆ కెమెరాల ద్వారా ఉన్న విజువల్స్ ద్వారా నేరస్తుని పట్టుకుని 48 గంటల్లో పట్టుకోగలిగామనంటే ఈ రోజున మేము ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా నేను కూడా నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను అంటే కెమెరాల యొక్క ఉపయోగము నేరాలను ప్రివెంట్ చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మరి మన కమ్యూనిటీ అంతా కూడా కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ కనుక గుర్తించి మరి మీరు ముందుకు కనుక రాగలిగితే మనం ఈ సీసీటీవీ ప్రాజెక్టును ఇంకా ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం ఉంటేనే మరి ఈ మనము సంక్షేమ అంటే క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ మేడం.